ఇక్కడ మీకు దొరకని బుక్ అంటూ ఏది ఉండదండి. గేట్ కానీ, టోఫిల్ కానీ, జీమ్యాట్ కానీ, లేదా గ్రూప్స్కి కానీ ఇలా ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా బ్యాంక్ కానీ అలా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ మమ్ టాక్స్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారని అనుకుంటున్నా. సో ఈరోజు వీడియో మీకు అర్థమయ్యే ఉంటుంది. బుక్స్ అండి ఇవి, ఎస్పెషల్లీ బుక్ లవర్స్ అండి. ఎవరైతే నావెల్స్ కానీ బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటారో వాళ్ళకి అండ్ లైక్ గ్రూప్స్కి కానీ ఇలా వాటికి కొన్ని ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా, లేకపోతే స్టూడెంట్స్కి కానీ ఈ వీడియో చాలా యూస్ఫుల్ అండి, చాలా బాగుంటుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో మీకు కొంచెం ఒక ఐడియా ఉంటుంది ఏమేమి బుక్స్ దొరుకుతాయనని. అండ్ మోర్ ఓవర్ లైక్ మీకు ఇక్కడ బుక్ దొరకదు అని అనేది అయితే ఉండదండి, కంపల్సరీగా దొరుకుతుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ అబిట్స్ నుండి స్టార్ట్ అయిందండి. నేను ఇక్కడ అబిట్స్లో కూడా షూట్ చేశాను. సో ఇక్కడ అబిట్స్లో వచ్చేసి స్టార్టింగ్ 10 రూపీస్ నుంచి ఉన్నాయన్నమాట చిన్నపిల్లల బుక్స్. ఎన్ని బుక్స్ ఉన్నాయని అంటే చిన్నపిల్లలకు సంబంధించినవి. సో వాళ్ళకి మనం అంటే నర్సరీ స్టూడెంట్స్ చిన్నపిల్లలు ఉంటారు కదండి, సో వాళ్ళని ఖాళీగా ఉంచకుండా సమ్ యాక్టివిటీస్లోకి పెట్టాలి అని అనుకుంటే ఇలా బుక్స్లో వీటిలో వచ్చేసి చాలా ఉంటాయని అనండి. నాకు ఈ బుక్ మెల్ ఈ బుక్స్ని చూసిన తర్వాత అర్థమైంది, ఓకే మనం బయట ఏదైతే కొత్త కొత్తగా ఏమైతే నేర్చుకుంటామో దానికి సంబంధించిన ప్రతిదీ బుక్ రూపంలో ఉంటుందండి. సో ఒకసారి మీరు కొన్నా కొనకపోయినా వీలుంటే మాత్రం ఒక సండే ఈ బుక్స్ ఇలా పెడతారు కదా కోటీలో, మీకు ఐడియా ఉండొచ్చు కొంతమందికి. ఎవరికైతే తెలియదో వాళ్ళకి ఇది ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అని చెప్పేసి అని చెప్తున్నాను. ఇది వచ్చేసి ఆంధ్ర బ్యాంక్ లైన్ ఉంటుంది కదండి, సో ఆంధ్ర బ్యాంక్ లైన్లో ఇవి వరుసగా పెట్టుంటాయి. సండే పూట కొంచెం అర్లీగా వెళ్ళండి, అంటే 9-8కి, ఎందుకంటే మెయిన్ షాప్స్ ఓపెన్ అయ్యేటప్పటికి ఇవి తీసేస్తారనమాట. సో బెటర్ కొంచెం ఎర్లీగా వెళ్తే కొంచెం యూస్ఫుల్గా ఉంటాయి, ఎందుకంటే ఇంకా అన్ని బుక్స్ పెడతారనమాట. మీకు ఈ బుక్ దొరకదు అని అయితే ఉండదండి, ఖచ్చితంగా అన్నీ దొరుకుతాయన్నమాట. అండ్ మోర్ ఓవర్ లైక్ కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదండి, అంటే గేట్కి కొన్ని ఏస్ అకాడమీ అలా డిఫరెంట్ అకాడమీస్ ఉంటాయి కదా, వాళ్ళకి సంబంధించిన మెటీరియల్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. సో మీకు ఇది చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అండ్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి, చాలా అఫోర్డబుల్ అనమాట. మీకు ఎంత తక్కువ దొరుకుతాయని అంటే మీరు ఒకసారి మీరు వెళ్ళి ఆ బుక్స్ని చూడండి, చూస్తే మీరు చాలా షాక్ అవుతారు ఇవి ఇంత తక్కువకి దొరుకుతాయా అని అన్నట్టు. అండ్ మోర్ ఓవర్ లైక్ కొంతమంది ఐఐటీస్కి కానీ ఎంసెట్కి వాటికి ప్రిపేర్ అవుతారు కదా, కొంతమంది అంటే కొంతమంది కోచింగ్ తీసుకోకుండా బుక్స్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తారు. సో వాళ్ళకైతే ఇంకా ఫుల్గా యూజ్ అవుతాయండి, ఎందుకంటే మెటీరియల్స్ ఇక్కడ చాలా దొరుకుతాయి అండ్ చాలా ఆదర్స్వి కూడా దొరుకుతాయి. సో ఎవరైతే బుక్ లవర్స్ ఉన్నారో వాళ్ళకి నావెల్స్ అయితే ఇంకా అసలు పెట్టింది ఇంకా అసలు ఎత్తుక్కునే అవసరం లేదండి. మీరు ఒక్కసారి ఇక్కడికి వస్తే మాత్రం మీకు ఈజీగా ఇక్కడ అయితే బుక్స్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ 10 రూపీస్ నుంచి ఉండేయండి, 10 రూపీస్ నుంచి మ్యాక్సిమం ప్రైస్ అంటే 100 రూపీస్ అండి, 200-300 అంత ప్రైస్ కూడా ఉండదు. అది చాలా రేర్ బుక్ అండ్ అలా అంటేనే దొరుకుతాయి, అలా అంత ప్రైస్ ఉంటాయి. సో ఇక్కడైతే మీకు అంత ప్రైస్ కూడా ఉండదు, జస్ట్ 50 రూపీస్ 100 రూపీస్లో మ్యాక్స్ వచ్చేస్తాయి. సో ఏ బుక్ అనేది దొరకదని అనేదైతే ఉండదు. సో ఇక్కడైతే నేను చూసి చాలా కొంచెం సర్ప్రైజింగ్గా అనిపించింది అంట నాకు అనిపించిందండి, ఎందుకంటే ఇక్కడ వచ్చేసి ఏమేమి బుక్స్ చూసానంటే నేను అఫ్కోర్స్ వంటలవి మనం చూస్తాము, వాటిని ఎలా డెకరేట్ చేయొచ్చు అండ్ వాటికి సంబంధించిన అంటే మనం ఇప్పుడు యూట్యూబ్ గూగుల్ వీటిల్లో ఇలా నేర్చుకుంటున్నాం కానీ ఇదివరకు అయితే అన్ని బుక్స్ ఉండేవి. సో వాటికి సంబంధించిన ఓల్డ్ బుక్స్ అండి, అసలు చూస్తే నేను చాలా షాక్ అయ్యాను, చాలా బాగున్నాయి అన్నమాట. సో వాటికి సంబంధించిన బుక్స్ కూడా ఉన్నాయి. ఇక్కడైతే మీకు దొరకంది అంటూ ఏది ఉండదు చెప్పాను కదా. అండ్ ఇక్కడ వచ్చేసి చూసారా ఎన్ని బుక్స్ ఉన్నాయో, ఎన్ని ఆదర్స్వి. అండ్ బీటెక్ స్టూడెంట్స్ కూడా చాలామంది చాలా ఆదర్స్ని ఫాలో అవుతూ ఉంటారు, అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి. సో మీరు అనవసరంగా టెక్స్ట్ బుక్స్ కొనే అంత అవసరం ఉండదు, కొంతమంది అయితే కొంటారు. సో అంత కొనే అవసరం ఉండదు ఇక్కడికి వచ్చేసి, అంటే అంత కాస్ట్ పెట్టి కొనాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చారనుకోండి మీకు ఈజీగా 150-100 రూపీస్ లేక 50 రూపీస్కి అంత ప్రైస్కే మీకు ఇక్కడ ఇంత మంచి ఆర్డర్స్ దొరుకుతాయి అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి చూస్తున్నారా అండి, ఇక్కడ వచ్చేసి లైక్ ముస్లిమ్స్కి వాళ్ళవి బుక్స్ ఉంటాయి కదండి, సో ఆ ఆదర్స్వి కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళవి కొన్ని ప్రింటింగ్ కొన్ని బుక్స్ ఉంటాయి కదా, సో ఆ బుక్స్ కూడా ఇక్కడ దొరికాయి. అంటే చాలా రేర్ పీసెస్, రేర్ బుక్స్ ఉంటాయి కదండి, సో ఆ బుక్స్ కూడా మనకి ఇక్కడ దొరుకుతున్నాయన్నమాట. చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే మీరు ఎక్కడెక్కడో తిరిగి సర్చ్ చేసుకునే అవసరం లేదు. ఒక సండే కొంచెం టైం స్పెండ్ చేసి మీరు ఈ మార్కెట్లో కనుక కొంచెం టైం కేటాయించి
చూసుకుంటే మాత్రం మీకు దొరకని బుక్ అంటూ ఉండదన్నమాట. అండ్ ఇక్కడ నేనైతే కొన్ని సర్ప్రైజింగ్ బుక్స్ చూసానని చెప్పాను కదా, సో అందులో వచ్చేసి వయలిన్ ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్వి ఎలా వాయించవచ్చు అనే దానికి సంబంధించిన గైడ్ లైన్ బుక్స్ అండ్ ఎలా ఎలా స్టార్ట్అప్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి బుక్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అది చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది నాకు అండ్ కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అనిపించింది, చాలా బాగుంది. సో యూజ్ ఉన్నా లేకపోయినా ఒక ఫ్రీ కొంచెం టైం స్పెండ్ చేసుకొని వెళ్ళి చూడండి. సో మనకి కొంచెం ఐడియా ఉంటుంది కదా, ఓకే ఈ బుక్స్ ఇక్కడ మనం చూసాం కదా అన్నట్టునని. ఇక్కడ మీకు ఏదైనా బుక్ దొరక్కపోతే మీరు వాళ్ళని అడిగితే మాత్రం అక్కడ చాలామంది ఉంటారండి, చాలామంది పెట్టారన్నమాట స్టాల్స్ లాగా, అంటే రోడ్ మీద పెట్టేశారు. సో ఒకళ్ళ దగ్గర దొరకకపోయినా మనకి ఈజీగా ఇంకొకళ్ళ దగ్గర దొరుకుతుంది. అండ్ ఇక్కడ చిన్నపిల్లల బుక్స్ అయితే ఎన్ని బుక్స్ ఉన్నాయండి, యాక్టివిటీస్కి సంబంధించివి చాలా ఈజీగా, అంటే వాళ్ళని కొంచెం బిజీగా పెట్టుకోవడానికి కొంచెం బాగుంటుంది. అంటే ఇంత తక్కువ ప్రైస్ కదండి, 10 rupees అంటే ఏముంటుంది చెప్పండి. అదే మీరు ఇక్కడ షాప్స్కి వెళ్ళి చూడాలని అంటే ఈజీగా 150 అవుతుంది. అంత 150 కూడా కొనాల్సిన అంత అవసరం లేదు. చూసారు ఇక్కడ జీమాట్, ఇక్కడ గ్రూప్స్కి సంబంధించిన ఆర్ఆర్బీ అవన్నీ ఉన్నాయండి. ఇక్కడ మీకు కనుక ఏదైనా బుక్ దొరక్కపోతే వాళ్ళని అడిగితే మాత్రం వాళ్ళు చెప్తారు. ఇక్కడ నేను అడిగానండి, ఇక్కడ బుక్స్ వచ్చేసి ఒకటి 50 rupees చెప్పారనమాట. అండ్ ఇక్కడ కొన్ని బుక్స్ ఇవన్నీ 50 rupees అండి. ఏ బుక్ ఎక్కువ కాస్ట్ అయితే ఏం లేదు, 50 rupees, 100 rupees. చూసారా 50 rupees, ఈ బుక్స్ ఏవైనా సరే 50 rupees అనమాట. సో ఇక్కడ మీకు అన్నీ చెప్పాను కదా, జీమాట్ అలా ఉన్నాయి. అండ్ ఈ స్టాల్లో వచ్చేసి 100 rupees పెట్టారు. సో ఇక్కడ వచ్చేసి కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయి. సో ఆదర్స్ ఏవైనా సరే మనం అడగొచ్చు, యాజ్ యూజువల్ చిన్నపిల్లలు అండి. 20 rupees నుండి అని పెట్టారు వీళ్ళైతే, 10 rupees చూస్తూనే ఉన్నారు. చాలా డిఫరెంట్గా అంటే వాళ్ళకి కర్సివ్ రైటింగ్ కానీ వీటి ఏమన్నా ఉంటాయి కదండి, సో వాటికి సంబంధించినవి అండ్ యాక్టివిటీస్ కూడా చాలా బాగా పెట్టారు. సో వాళ్ళని కొంచెం బిజీగా పెట్టడానికి మనం ఈజీగా ఉంటుంది అనమాట. అండ్ నోవెల్స్ అయితే అసలు ఇది లేదు అది లేదు అని అనేది చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ వరుసగా ఇంకా కోటి ఉమెన్స్ కాలేజ్ ఉంటుంది కదండి, డిగ్రీ కాలేజ్, దాని ఆపోజిట్లో సిగ్నల్స్ ఉంటాయి కదా, ఆ సిగ్నల్ దగ్గర నుంచి ఇట్లా మొత్తం వరుసగా పెట్టుంటారండి. సో ఇక్కడ కూడా మీకు ఈజీగా దొరుకుతాయి. మీకు ఇన్కేస్ ఏదన్నా ఆర్డర్ ఇక్కడ మీకు కనిపించకపోయినా అక్కడ మీరు ఎవరినన్నా అడిగితే కూడా వాళ్ళు మీకు ఈజీగా చూపిస్తారు, ఐ మీన్ వెతికిస్తారనమాట బుక్స్. సో అవి కూడా చాలా తక్కువ ప్రైస్ అండి. ఇవైతే ఇవన్నీ సెకండ్ హ్యాండ్ బుక్స్, సో మీకు ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ చాలా తక్కువ రేటు, మీరు అదే షాప్లో కొనాలన్నా అంటే 1000 rupees ఒక బుక్ 2 books రావచ్చు. బట్ అదే 1000 rupees మీరు కనుక ఈ కోటీలో మీరు కనుక కొంచెం టైం పెట్టుకొని ఇదంతా వెతుక్కొని తీసుకుంటే మాత్రం మీకు ఆ 1000 rupees ఎన్ని బుక్స్ ఎన్ని వస్తాయంటే, సో బుక్ లవర్స్కి అయితే చెప్పాను కదండి ఇది చాలా ఫుల్ యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ దొరకందంటూ ఏం లేదని చెప్పాను కదండి, సాట్ బుక్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ విడిగా ఇలా స్టాల్స్ కూడా ఇలా షాప్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా మీరు కావాలంటే అడిగి తీసుకోవచ్చు. బట్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ హ్యాండ్ అలా ఉంటాయి, సో కొంచెం కాస్ట్ ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి ఆంధ్ర బ్యాంక్ ఉంది కదండి, ఆంధ్ర బ్యాంక్ కింద సెల్యులార్ ఉంటుంది. ఐ హోప్ ఇది కొంతమందికే తెలిసి ఉంటుంది అని అనుకుంటున్నాను. సండే పూట అయితే మాత్రం బయట పెడతారు. ఒకవేళ సండే మీకు కుదరలేదు, వీకెండ్ ఒకవేళ ఏదైనా పని ఉండి కోటికి వెళ్ళి మీకు ఆ బుక్స్ దొరక కావాలి అని అనుకుంటే మాత్రం ఆ ఆంధ్ర బ్యాంక్ది మెయిన్ జంక్షన్ ఉంటుంది కదండి, ఆ సిగ్నల్ దగ్గర ఆ కింద సెల్యులార్ ఉంటుంది అన్నమాట. అక్కడ పోనీ ఎవరినన్నా అడిగినా కూడా మీకు అది ఈజీగా చెప్తారు. సో ఆ సెల్యులార్ కింద అయితే వరుసగా ఉంటాయండి మొత్తం అన్ని సెకండ్ హ్యాండ్ బుక్స్ అనమాట. చూసారా ఎంత పెద్దది ఉందో. ఇది వచ్చేసేసి అటు కోటి మెడికల్ కాలేజ్ వైపు వెళ్తుంది అనమాట లైన్. సో ఇవన్నీ అక్కడే ఉంటాయండి. సో మీరు ఎక్కడ ఏ బుక్ అయినా మీకు దొరకలేదు అని అన్నా లేకపోతే మీరు ఎంటర్ అవ్వగల ఆటోమేటిక్గా అడుగుతారు చాలామంది. సో ఇవన్నీ చూస్తున్నారు. ఇది వచ్చేసి ఆంధ్ర బ్యాంక్ కింద ఎగ్జాక్ట్గా అండి ఇక్కడ మీకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఆపోజిట్లో ఏటీఎం కూడా ఉంటుంది, మీకు ఐడెంటిఫికేషన్ కోసం ఇది చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి ఇది సిగ్నల్ చూసారు కదా, ఈ సిగ్నల్ నుండి ఇలా బయటకు వస్తారు. ఇలా లోపలికి వెళ్తే ఈ కిందన్నీ ఓల్డ్ బుక్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు కొంచెం యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.